Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu ee matalu vinte Jagan cheppindi nijame anukovalasindi. Chandrababu Naidu gurinchi Jagan Mohan Reddy anduko tarachu oka mata antuntaru. Adentante nijam chebite Chandrababu tala 1000 mukkalaipothundane shapam undani. చూస్తూ ఉంటే వాళ్ళు చెప్పేది నిజమేనా అనే డౌట్ పెరిగిపోతోంది. ఎందుకింత డౌట్ అనుమానం అంటే ఒక ఓటీటీలో నిజం అనే పేరుతో ఒక టాక్ షో రిలీజ్ అవబోతోంది. దీనికి సంబంధించిన ప్రోమోలు సర్క్యులేషన్లో ఉన్నాయి. అందులో చంద్రబాబు చెప్పింది చూసిన తర్వాత మరీ ఇన్ని అబద్ధాలు చెప్పారా చంద్రబాబు అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ ఆ ప్రోమోలో ఏముందంటే టీడీపీ ఓటమిపైన టాక్ షో ప్రెజెంటర్ స్మిత ఒక ప్రశ్న అడిగింది. దానికి చంద్రబాబు సమాధానమిస్తూ 2014 ఎన్నికలలో గెలిచిన తరువాత రాష్ట్రాన్ని బాగు చేయాలనే అబ్సెషన్ వచ్చినప్పుడు పాలిటిక్స్ను పూర్తిగా మర్చిపోయినట్లు చెప్పారు. అంటే రాజకీయాల్ని వదిలేసి రాష్ట్రాభివృద్ధిపైనే పూర్తిగా దృష్టి పెట్టిన కారణంగానే 2019 ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయిందన్న అర్థం వచ్చేటట్లు చెప్పారు. ప్రోమోలో చంద్రబాబు చెప్పింది ఇది మాత్రమే అర్థమవుతోంది. పూర్తి టాక్ షో చూస్తే కానీ ఏముందో తెలియదు. ఇక్కడే ఒక జగన్ అండుకో చెప్పే మాట గుర్తుకొస్తుంది. ఎందుకంటే చంద్రబాబు చెప్పినట్లు డెవలప్మెంట్ మీదేమీ దృష్టి పెట్టలేదు. 5 ఏళ్ల కాలంలో రాష్ట్రంలో జరిగిన డెవలప్మెంట్ అంటూ పెద్దగా ఏమీ లేదు. అలాగే రాజకీయాన్ని పూర్తిగా వదిలేసినట్లు చెప్పడం కూడా అబద్ధమే. ఎందుకంటే జగన్ను రాజకీయంగా లేకుండా చేయాలని చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. వైసీపీ తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు 3 ఎంపీలను ప్రలోభ పెట్టి లాగేసుకోవడం రాజకీయమా లేకపోతే అభివృద్ధి? గెలిచిన కొత్తల్లోనే కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టేందుకు స్టీఫెన్సన్ అనే నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును కొనేందుకు 5 కోట్లకు బేరమాడడం కూడా చంద్రబాబు దృష్టిలో అభివృద్ధేనా? అదే కదా తర్వాత ఓటుకు నోటు కేసుగా దేశంలో సంచలనమైంది. దాని దెబ్బకే కదా హైదరాబాద్ను అర్ధాంతరంగా వదిలేసి విజయవాడకు పారిపోయింది. ప్రోమోలోనే ఇన్ని అబద్ధాలుంటే ఇక పూర్తి షో చూస్తే జనాలకు మతిపోతుందేమో.